అధిపే అధినేత శ్రీనివాస్ గారికి ఈ వారి ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థినులందరికీ ఎక్స్ స్టూడెంట్స్కి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మొదటగా మీ అందరికీ శ్రీనివాస్ గారికి వారి టీం అందరికీ మీ పిల్లలందరికీ ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ మీ రెండు దశాబ్దాల సక్సెస్ఫుల్ స్టోరీ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు భగవంతుడు ఈ జర్నీని అంటే ఈ మీ ఇంకా పది దశాబ్దాలు ముందుకు తీసుకువెళ్ళాలని నేను అనుకుని ఆశిస్తున్నాను మరి ఈ సందర్భంగా ఇక్కడ నేను ఏమి చెప్పాలి అనే కన్నా మీ ఆర్గనైజేషన్ చూసిన తర్వాత నేను సమాజంలో మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్న విషయాలు నాలుగు విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఒకటి మీ అందరు శ్రీనివాస్ గారు ఇక్కడ పిల్లలకి మరి ఇందాక ప్రొఫెసర్ హరిగోపాల్ గారు చెప్తూ సమాజం ఎటువంటి పెడిదోవలు పడుతుంది అని అన్నారు అట్లా కాకుండా చదువుకునేటప్పుడు సోదర భావంతో సోదర సోదరి భావ భావంతో చదువుకుంటూ ఒకళ్ళకొకళ్ళు అండగా ఉండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎలాగ అండగా ఆసరాత ఉండాలి అండగా ఉండాలి చదువుకోవటంలో చూడాలి అనేది వీళ్ళు మీ అందరూ ఆచరిస్తున్నారు అంతేకాదు చదువుకుని బయటికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత శ్రీనివాసు ఇతరులు అందరూ కూడా మరి ఆర్గనైజేషన్ని శ్రీనివాస్ గారికి కుడిభుజంగా ఉంటూ మరి నెక్స్ట్ సీనియర్ బ్యాచెస్ వాళ్ళందరూ ఉన్నారు మరి అంటే చదువుకుని లాభం పొందిన తర్వాత అండగా నిలబడటమే మాది అని అంటాం మూడోది ఒకళ్ళకొకళ్ళు వంటకి అంటే సెల్ఫ్ సెల్ఫ్ సమృద్ధిగా ఉండటానికి ఒకళ్ళకొకళ్ళు నడుపుకునేటప్పుడు ఆర్గనైజేషన్ నడుపుకున్నప్పుడు ఏ వంట వాళ్ళతోనే కాకుండా మీరు మీకు మీరే వంట చేసుకుంటూ చక్కగా ఒక వంతులు వేసుకుని ఎంత చక్కగా వంతులు వేసుకుని బాధ్యతలు గుహ ఇంట్లోనూ స్కూల్ ఇన్స్టిట్యూషన్లో కూడా నడుస్తున్నారో చూస్తే ఎంతో ముచ్చటేసింది ఒకరోజు రాజ్యలక్ష్మి గారు నాకు ఫోన్ చేసి ఎంత బాగుందంటేనండి నాకు ఇవాళ అసలు ఎంత సంతోషంగా ఉందో అయితే నేను చూస్తానండి అని చెప్పి వచ్చి చూశాను నాకు ఆ రోజు చాలా సంతోషం వేసింది ఇదే నిజంగా రెప్లికే అంటే తిరిగి పెంపొందించాల్సిన మార్గం ఇదేను అంటే చదువుకోవటం చదువుతో పాటు మన కాళ్ళపైన మన కుటుంబాన్ని ఇన్స్టిట్యూషన్స్ని నడపగలగటం వెనకటి మన వెనకున్న వాళ్ళకి అండగా ఉండటం అన్నిటిని మించి ఇన్స్టిట్యూషన్ని మళ్ళీ శ్రీనివాస్ గారికి కుడి భుజాన ఉంటూ ముందుకు తీసుకెళ్ళటం అవన్నీ చేస్తున్నారు మీ అందరికీ మనసారా అభినందిస్తూ మరి అటువంటి శక్తి సామర్థ్యాలు మీ అందరికీ మెండుగా ప్రసాదించాలని మరి నాకు ఒక చిన్న ఆశ ఏంటంటే ఇటువంటిది నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక నేను కూడా మరి ఎప్పుడైనా సమాజానికి మా ఊర్లో ఇలాంటి జరుపుకున్నాను భగవంతుడు మరి శ్రీనివాస్ గారి సహకారంతో అటువంటిది ఏదైనా నడిపి ఊర్లో మంచినే పెంచాలి ఇందాక ప్రొఫెసర్ హరిగోపాల్ గారు మాట్లాడుతూ సమాజంలో మంచి కరువవుతుందన్నారు నిజంగా ఇవాళ సమస్య సమాజంలో మంచి కొరవటం విపరీత ధోరణులు ఉండటం మరి ఈ సందర్భంగా మరి ఎంతవరకు నాకు పర్మిషన్ ఉందో లేదో చెప్పలేను నేను మీ అందరికీ చెప్తున్నాను ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ చదువుకునేటప్పుడు కాళ్ళ మీద నిలబడేటప్పుడు తప్పనిసరిగా చదువు మీద ఫోకస్ చేయండి సినిమాలు టీవీ సీరియల్స్ సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళు అవి చూపించే కానీ మనదాకా వస్తే ఎంతో ప్రమాదం మరి కాబట్టి ముఖ్యంగా సెక్స్ విషయాల్లో బాధ్యతగా ఉండాలి పెళ్లి వరకు చదువుకుని ఉద్యోగంలో నిలబడేంత వరకు దూరంగా ఉండి మరి బాధ్యతగా నడుచుకోవాలి ఈ విషయాలు మీకు తండ్రిలాగా ప్రతిరోజు శ్రీనివాస్ గారు చెప్తున్నారు చెప్పిన ప్రతి వాక్యాన్ని మరి మీరు పాటించాలని భగవంతుడు మీ అందరికీ అటువంటి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలు మంచి భవిష్యత్తు నుండి మీకు ఆసరాగా ఉంటారని ఆశిస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమం నడిపే శ్రీనివాస్ గారికి వారి టీం మెంబర్స్ అందరికీ మరి పిల్లలకు తల్లిదండ్రులకు అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు మంచి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరి మరింత ఇదిగా పది దశాబ్దాలు ముందుకు సాగాలని ఆ భగవంతుని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ